నాకు కోపం రాదా చెప్పండి. ఈ పొద్దెందు పెట్టుకుంటున్నాడు నావి, నా ఫోటోలు వీడియోలు ఏంది మొగుడు పిల్లంలా కలిపి ఎందుకు పెట్టుకుంటున్నాడు? కంటే నిండా నువ్వేనమ్మా, కళ్ళు మూస్తే నువ్వే నా కదని తగు పూట తులువా. నాకు నువ్వు కావాలి. ఎందుకు కావాలి? నువ్వు లేకుండా నేను బతకలేనని నాకు అర్థమైంది, అందుకే వచ్చాను. నీ కళ్ళని పట్టుకు వదల నన్నవి చూడే నా కళ్ళు. ప్రాణమై కలిసావమ్మా, దూరమై పోవద్దమ్మా, నీవు తప్ప నాకెవరు లేరులే, ప్రాణమివ్వనా. అల్లె సక్కర కాల మీనా, తిల తిల్ల నురగల్లేదానా. అర్థమైంది నేను ఎవరిని అన్నాను. నేను అనింది ఒక్కడనే, ఒక కొజ్జా నా కొడుకునే నేను అన్నా, అందరిని కలిపి అనలా. ఓకేనా? నా నోరు నా ఇష్టం. నేను ఈ వీడియో ఒక కుక్క కోసం చేస్తున్నా. ఆ కుక్క ఎవరో కూడా అందరికి తెలుసు, ఆ కుక్కకు కూడా తెలుసు ఎవరు అనేది. అర్థమైందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కుక్కకే చెప్తాను. ఆ పొద్దు అంత గొడవ జరిగినప్పుడు నన్ను బజార్ లంజా, ఆ లంజా ఈ లంజా అని మాట్లాడి, నీలాంటి లంజ మా ఇంట్లో ఉంటే కిరసనాలు పోసింటా, పెట్రోల్ పోస్తా, కోస్తా అన్ని మాట్లాడిన కుక్క, వీధి కుక్క, ఈ పొద్దు నా ఫోటోలు నా వీడియోలు ఎందుకు పెట్టుకుంటుంది? సిగ్గులే, సిగ్గు మానం లజ్జ అని ఇడిచిపెట్టేసినారా? మీ ఇంట్లో వదిలేసినారు గాలికి? ఆ పొద్దు నన్ను అన్నారే మీ ఇంట్లో గాలికి వదిలేసినారా అని నన్ను అన్నప్పుడు మీ ఇంట్లో గాలికి వదిలేసినారు. ఈరోజు బజార్లో వదిలేసినారు నిన్ను, కుక్క వీధి కుక్క, నీకే, నీకోసమే ఈ వీడియో. సిగ్గు మానం ఉంటే నా వీడియోలు నా ఫోటోలు పెట్టుకోవాల్సిన అవసరం నీకేం కుక్క? నీకేమి సిగ్గులే మానంలా అన్ని ఇడిచిపెట్టేసినావా? ఇడిచిపెట్టేసింటావులే, నా ఇంట్లో ఫ్యామిలీనే ఇడిచిపెట్టేసినావు. ఇక్కడ సిగ్గు మానం లజ్జ అవన్నీ నీకేముంటాయి. చూడండి, ఇప్పుడు అన్ని మాట్లాడి అలాంటి ముండా ఇలాంటి ముండా, ఆ పొద్దు నీలాంటిది మా కొంపలో ఉంటే కిరసనాలు పోస్తాం, పెట్రోల్ పోస్తాం, పూకు మీద వేస్తా, అడిగేస్తా అన్ని మాట్లాడినాడు. ఈ పొద్దు నావెందుకు వీడియోలు ఫోటోలు పెట్టుకుంటున్నారు? ఎందుకు పెట్టుకుంటున్నాడు? ఎందుకు పెట్టుకుంటారు? కంగ్రాచులేషన్స్, పూకులో కంగ్రాచులేషన్స్ ఎవరికి కావాలి? ఎవడికి కావాలా కంగ్రాచులేషన్స్? ఎవడు మాకు చెప్పాలి? వాళ్ళు లేరనుకోనరా? అయినా ఈ టిక్టాక్లో ఉండే ఎవరు కంగ్రాచులేషన్స్ చెప్పినా నేను హ్యాపీగా ఫీల్ అవుతా, చెప్పకపోయినా కూడా హ్యాపీగానే ఉంటా. ఓకేనా? ఆ కుక్క కంగ్రాచులేషన్స్ నాకు అవసరం నా మెయిన్. రే గాండు కొచ్చా, నీకు ఇప్పటికీ 100 సార్లు చెప్పినా నువ్వు గాండువే. ఓకేనా? నువ్వు ఇప్పుడు మళ్ళా ఈని పూకులో రామాయణం అంట మళ్ళీ వీడియో చేయి, చేసుకో. నీ ఇలాంటి కుక్కతో నాకు అనవసరం. సిగ్గు మానం ఉందా కొంచెమైనా? సిగ్గు మానం ఉందా నీకో? ఆ పొద్దు అన్నీ మాట్లాడినవే, అన్నీ మాట్లాడినవే నా వీడియోలు తీసుకెళ్ళి పూరి బొష్ వంగు బోషాను అని రాసి ఎందుకు పెట్టుకుంటున్నావు? ఎందుకు పెట్టుకుంటున్నావు? ఏమి ఇంట్లో ఇడిచిపెట్టేసినారా? వదిలేనారు గాలికి? సిగ్గు మానం కడుపుకు అన్నమే తింటే, నేను కడుపుకు అన్నం తింటున్నాను కాబట్టి నేనైతే నిజోలికి రాలా. నువ్వు కడుపుకి అన్నం కాదు కదా, కుక్కలు నక్కలు ఏరిగి పీ ఉంటుంది, ఆ పీ నువ్వు తింటున్నావు కాబట్టి ఇంకా నా మీద వచ్చి పడుతున్నావు. నువ్వు ఎంత చేసుకున్నా కూడా విను, నువ్వు ఎంత చేసుకున్నా కూడా ఇది కూడా తాకలేము. ఓకే? అది కూడా నువ్వు తాకే అర్హత కూడా నీకు లేదు. ఓకే? సిగ్గు మానం ఉంటే నా వీడియోలు నా ఫోటోలు పెట్టుకో. ఇచ్చిపెట్టేసి గాలికి వదిలేసినారు కదా మీ ఇంట్లో అందరు నిన్ను, నన్ను అన్నవే గాలికి వదిలేసినారు మీ ఇంట్లో, నిన్ను అలా కొయ్యాలి ఇలా కొయ్యాలి. ఈ పొద్దు నన్ను ఎందుకు పెట్టుకున్నావు? నా ఫోటోలు వీడియోలు ఎందుకు పెట్టుకుంటున్నావు? సిగ్గు మానవులే విను బాగా, నీకే కుక్కవు కదా నువ్వు, వీధి కుక్కవు కదా, కుక్క కన్నా విశ్వాసం అన్నీ ఉంటాయి. నువ్వు అన్నికేమి లేవు కాబట్టి ఇటు చేస్తూ ఉంటావు. మీరు బూతులు తిట్టుకోండి, నేను ఒకటి చెప్తా,
బూతు అనేది ఎందుకు వస్తుందంటే, ఇప్పుడు మీరే ఉండారు, మిమ్మల్ని వచ్చి మీరు ఒకవేళ అబ్బాయో అమ్మాయో నాకు తెలియదు, ఒకవేళ అబ్బాయే అయితే మీ ఫ్యామిలీ వాళ్ళని వచ్చి లంజా అవి ఇవని మాట్లాడితే ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఇటు చేతులు కట్టుకొని అవునా అండి అంటారా, లేదంటే రివర్స్ ఇస్తారా వాళ్ళకి? మిమ్మల్ని అన్నా నేను, మీ జోలికి వస్తానా, మీకు చెప్పినానా, ఎవరు చెప్పాలో వాళ్ళకి తగిలింది ఆ వీడియో. ప్రైవేట్గా మాట్లాడుకోండి, ప్రైవేట్గా చూసుకోండి అంట, అంత ప్రైవేట్గా ఏం పర్సనల్ చేయడం ఏమీ లే. పబ్లిక్లోకి వచ్చింది కాబట్టి నేను సోషల్ మీడియాలోనే చెప్తానా, ఓకే? మీ జోలికి నేను రాలా, మీకు నేను ఎక్స్పెషల్లీ మీకు నేను చెప్పలేదు, చెప్పాలంటే మీకు చెప్పరా. ఇంకొకటి ఏంటంటే, టిక్ టాక్లో ఉండే వాళ్ళని ఇంకొకరు అనలా, బాగా చెవులు పెట్టి వినండి, మీకు ఎట్టా చెవులు దెబ్బినాయి. కామెంట్ పెట్టిన వాళ్ళకి అని చెప్తాను, అందరినీ కాదు. ఇప్పుడు నేను అనింది అర్థమైన వాళ్ళకి అర్థమైంది, నేను ఎవరిని అన్నాను, నేను అనింది ఒక్కడనే, ఒక కొజ్జా నా కొడుకునే నేను అన్నా, అందరినీ కలిపి అనలా, ఓకేనా? మీరు పర్సనల్గా చేసుకోవచ్చు కదా, పర్సనల్గా మాట్లాడుకోవచ్చు కదా, అంత పర్సనల్ ఐడి ఏమీ లే, ఓకేనా? మీకు ఇష్టం ఉంటే చూడండి, అయినా ఇట్లాంటి చెత్త కామెంట్లు నా ఇష్టం, నా నోరు నా ఇష్టం, నా నోరు తెలిస్తే ఇలాగే వస్తాయి, ఇంకా నేను తగ్గించిన బూతులు, ఓకే? మీకు అంత కష్టంగా నా మాటలు అంత కష్టంగా దరిద్రంగా మీకు అనిపించినప్పుడు బ్లాక్ చేయండి ఐడి, నా ఐడి బ్లాక్ చేయండి, ఓకే? రామాయణం అంటే నా నేను పడినాను కాబట్టి నన్ను కదా అనింది, కాబట్టి నాకు అట్టే వస్తాయి మాటలు. మిమ్మల్ని అని అంటే మీరు చేతులు కట్టుకుని అవునా అండి సరే అండి అని మీరు అని అంటారు, నాకు అలా రావు, నన్ను అన్నారు కాబట్టి నాకు ఇలాగే వస్తాయి మాటలు. ఎవరికైనా అంతే, మిమ్మల్ని అంటే మీ ఫ్యామిలీ వాళ్ళని అంటే, నిన్నంటే కొజ్జా నా కొడక, గాండు నా కొడక, లవడే కబ్బాలా, నిన్నంటే నీ కోపం రాదా, చేతులు కట్టుకుని గమ్మున వస్తావా? ఎవరికైనా అంతే, ఎవరు పడినారు కాబట్టి వాళ్ళకే ఆ బాధ తెలుస్తుంది. నన్ను అన్ని మాటలు ఆ పొద్దు నన్ను అన్ని మాటలు లంజా కొజ్జా అన్ని మాటలు నన్ను అన్ని మాటలు అన్నప్పుడు నా కోపం రావా, నా కోపం రాదా చెప్పండి? ఈ పొద్దెందు పెట్టుకుంటున్నాను అవి, నా ఫోటోలు వీడియోలు ఏంది మొగుడు పిల్లంలా కలిపి ఎందుకు పెట్టుకుంటున్నాను? గాండు నా కొడుకు, నేను తిట్టింది వాణ్ణి, గాండు ఒకడు ఉండాడు అది అందరికీ తెలుసు, కొజ్జా నా కొడుకు వాణ్ణి నేను తిట్టింది, మీకెందుకు వస్తుంది రోషం? నేను ఇట్టే మాట్లాడతా బూతులు, నేను ఇట్టే మాట్లాడతా, నన్ను అన్నారు కాబట్టి నేను ఇట్టే మాట్లాడతా, నాతో మంచిగా మాట్లాడితే మంచిగా ఉంటా, నాకు మెంటల్ దెబ్బిందంటే నా నోట్లో ఇట్టే వస్తాయి మాటలు. మీకు కష్టంగా ఉంటే నా ఐడి బ్లాక్ చేయండి, మీరెందుకు మధ్యలో ఇన్వాల్వ్ అవుతున్నారో? నేను కుక్కలు అనింది అందరినీ కుక్కలు అనలా, నేను అనేది ఒకడనే, ఒక కుక్క అన్ననే కానీ అందరు కుక్కలు అనలా, ఓకేనా? చెవులు బాగా పెట్టి ఏనండి, చెవులు దెబ్బింటాయి, కామెంట్ పెట్టిన వాళ్ళకే చెప్తాను అందరికీ కాదు, ఓకేనా? చెత్తలో కామెంట్లు నాకు అవసరం లే, ఏమైనా డౌట్లు ఉంటే అడగండి చెప్తా, ఓకేనా? గాండు నా కొడుకు, గాండు ఒక కొజ్జా నా కొడుకు వల్ల నేను వీడియో చేసిన ఇంత నిన్న రాత్రి. మీకెందుకు వస్తుంది కోపము? మిమ్మల్ని అనలేదు కాబట్టి మీకు ఎందుకు వాడతారండి బూతులు, ఎందుకు అంటారండి అని మీరు అంటారు. అనింది నన్ను, పడింది నేను, కాబట్టి నా నోట్లు ఇట్టే వస్తాయి మాటలు. నేను మీలాగా అంత సాంప్రదాయంగా చెప్పండి అవునా అండి మీరు అలా అనొద్దండి అనే మాటలు నాకు రావు, ఇలాగే మాట్లాడతా. ఇప్పుడు తగ్గించాం బూతులు, ఇలాగే మాట్లాడతా నేను, నన్నంటే నేను ఇలాగే మాట్లాడతా. మీకు కష్టంగా అంటే నా ఐడి బ్లాక్ చేయండి, నా వీడియోలే రాకుండా ఉంటాయి, ఎందుకు వచ్చింది బాధ మీకు? నాకు నచ్చినట్టు నేను వీడియోలు చేసుకుంటా, నా లైఫ్ నా ఇష్టం, మీరేమైనా మా ఇంట్లో ఫ్యామిలీ మెంబరే, మీరేమైనా కాదు కదా. నా వర్డ్స్ నా స్లాంగ్ ఇలాగే ఉంటుంది, నేను ఇలాగే మాట్లాడతా, బూతులేం మాట్లాడతా, ఏం మీకేం ప్రాబ్లమా? నేను నన్ను అన్నోళ్ళని నన్ను అన్న వాడిని నేను అన్న అందరినీ అనలా. నేనేమన్నా టిక్ టాక్లో ఎవరు నా కంగ్రాచులేషన్స్ పెట్టినా నేను హ్యాపీగా ఫీల్ అవుతా, పెట్టకపోయినా హ్యాపీగా ఉంటా, ఎందుకంటే నేనే ఎవరి దగ్గర నా కంగ్రాచులేషన్స్ పెట్టండి, నా పక్కన డూట్ చేయండి, నేను ఎవరిని అడుక్కోను, వాళ్ళు చేస్తే హ్యాపీగా ఫీల్ అవుతా, ఓకేనా? అంతేగాని అందరినీ కుక్కలు, టిక్ టాక్లో కుక్కలు అని నేను అనలా, ఒక కుక్కనే నేను అనింది. చెవులు బాగా పెట్టి ఆ వీడియో వినండి, ఏదో విన్నాంలే ఏదో అనేసిందిలే అని తీసేసి టకటకాని కామెంట్లు పెట్టడం కాదు గొప్ప. విని అప్పుడు ఎందుకు ఆ మాట అనింది,
నిజమే కదా, వాడు అన్ని ఆ రోజు అన్ని మాటలు అన్నాడు, ఈ పొద్దున్న పెట్టుకుంటున్నాడు, లంచ్ అన్నాడు, నువ్వు మా ఇంట్లో ఉంటే కిరసాలు పోసింటా అది ఇది అన్నాడు, ఈ పొద్దు అన్ని చేస్తానని ఆలోచించరా ఒక్కరు కూడా? ఏం నేను ఒక ఆడపిల్లని ఒక్కసారి కూడా మీరు ఆలోచించరా? నేను ఏమన్నా బజార్ దానిలాగా అనిపిస్తున్నా మీ గంటకి? ప్రతి ఒక్కరు ఎందుకు ఇలాంటి కామెంట్లు పెడతారు? నేనేం కామెంట్లు పట్టించుకోను. ఎందుకంటే ఇప్పుడు అతను అడిగినాడు ఎందుకు బూతులు మాట్లాడతారు అంటే, దానికి నేను చెప్తాను ఆన్సర్, ఓకేనా? బూతులు మాట్లాడినారంటే ఎంత గొప్ప చదువు చదువుకున్నాడైనా కూడా వాడిని వెళ్ళి మీ అమ్మ లంజా, నువ్వు పెద్ద కొజ్జానా కొడుకువి అని అంటే వాడు గమ్మున చేతులు కట్టుకొని అవునా అవునా అని ఎవ్వరు రాదు, మెట్టుతో దెంగేసి వస్తాడు, ఓకేనా? మీరేమో గమ్మున ఉంటారేమో మీ ఇంట్లో ఆడవాళ్ళంటే, నన్ను నేను నన్ను అంటే నేను ఒప్పుకోను, నా ఫ్యామిలీ నన్న నేను ఒప్పుకోను, ఓకేనా? బాయ్ అండి, బాగా వినండి వీడియో లాస్ట్ వరకు వినండి, లేదు మేము వినలేము, మాకు నీ వీడియోలు నిన్ను చూస్తాను మాకు అసహ్యంగా కష్టంగా ఉంది అనిపిస్తే నా ఐడి బ్లాక్ చేసేయండి. బాయ్.